మనకి మరొక బ్రేకింగ్ న్యూస్. సో విద్యార్థులతో ఉపాధ్యాయుడి ప్రవర్తన కారణంగా తల్లిదండ్రులు గ్రామస్తులు దేహశుద్ధి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు గ్రామ సంస్థలు దేహశుద్ధి అయితే చేశారన్నమాట. ఈ ఘటన ప్రకాశం జిల్లా పులుల చెరువు మండలం కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. ఇక్కడ ఆంగ్ల మాధ్యమం బోధించే ఉపాధ్యాయుడు రామకృష్ణ కొంతకాలంగా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలిపారు. ఈ విషయమై గ్రామస్తులతో కలిసి వారు గురువారం పాఠశాలకు అయితే వచ్చారు. వారితో కూడా దురుసుగా ప్రవర్తించడంతో అతనికి దేహశుద్ధి చేశారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ బదిలీలో భాగంగా ఆయన ఇక్కడికైతే ఇక్కడ వచ్చారన్నారన్నమాట. వచ్చినప్పటి నుంచి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఉపాధ్యాయుడు మందలించారని కూడా అయినా తన ప్రవర్తన మార్చుకోలేదని చెప్పడం అయితే జరిగింది. దీంతో తాము దేశం చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇదే పాఠశాల పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు బాలు నాయక్ అతనికి అనుకూలంగా మాట్లాడుతున్నారని తెలిపారు. వీరిపై పోలీసులు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులు రామకృష్ణ బాలు నాయకులకు సస్పెండ్ చేస్తూ డిఓ విఎస్ సుబ్బారావు ఉత్తర్వులు అయితే ఇచ్చారు. ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు వచ్చిన అభియోగంతో వారిపై చర్యలు అయితే తీసుకుంటున్నట్లయితే తెలిపారన్నమాట. సో ఈ విధంగా ఈయనకైతే దేశశుద్ధి అయితే చేయడం జరిగింది. ఈ విధంగా ఉద్యోగులందరికీ కూడా ఎవరైతే ఇటువంటి ప్రవర్తన చేస్తారో వారందరికీ హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట. అలాగే సస్పెండ్ చేయడం అయితే జరుగుతుందని అందరూ కూడా ఇటువంటి వారు బుద్ధి మార్చుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అందుకే వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.